వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలకు పేషెంట్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్, నారా అశోక్, వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. दो ले पकड़े गरम होगा तुम డబల్ ఈరోజు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన డాక్టర్ సంపత్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీని గారి ఆధ్వర్యంలో మరియు మిగతా ఆయన అభిమానులు, అంటే మొదటగా అభిమానులుగా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్గా మారిపోయిన వీళ్ళందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఆదర్శం సంపత్ సార్నే తీసుకున్నారు. ఎందుకంటే కరోనా టైంలో ఎంతో మందికి అన్నదానం చేస్తూ వాళ్ళకు ఎన్నో సేవలు అందిస్తూ బీవీజీ ఫౌండేషన్ని స్థాపించి అది ఇప్పటికీ కూడా ఆ బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి తన చేయూతనిస్తూ ఆ ముందుకు తీసుకెళ్తూ ఆ వ్యవస్థను ఇంకా ముందుకు ముందుకు తీసుకొని వెళ్ళి మిగతా మా బీవీజీ ఫౌండేషన్ సభ్యులంతా కూడా ఏ రోజు కూడా ఎక్కడికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ఫోన్ వచ్చినా కూడా ప్రతి ఊర్లో బీవీజీ ఫౌండేషన్ మెంబర్స్ ఉన్నారు. ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే సంపత్సర్ గారికి ఫోన్ చేసి వాళ్ళకి ఆ చేయూతనిస్తూ సంపత్సర్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఎన్నో వేల మందికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా సార్కి భార్యనైనందుకు నేను ఎంతో గర్విస్తూ ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న సార్ గారికి అన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు యువత కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రతి ఒక్కరికి మన పక్కనున్న వాళ్ళని కూడా పట్టించుకునే స్టేజ్లో లేని సమయంలో ఈ బీవీజీ ఫౌండేషన్ స్థాపించడం వల్ల మన ఊర్లో ఇది జరిగింది, మనం కూడా సహాయం చేద్దాం బీవీజీ ఫౌండేషన్ ద్వారా అని చెప్పేసి ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తున్నందుకు, అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన సహాయం సంపత్ సార్ గారి బర్త్డే సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని పక్క వాళ్ళని ఎంతో ఆపదలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు మంచి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఇన్ని వేల మంది ప్రతి ఒక్క ఊర్లో కూడా సంపత్ సార్ అంటే తెలియని వ్యక్తి లేరు, బీవీజీ ఫౌండేషన్ అంటే తెలియని వారు లేరు. కాబట్టి
ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకుంటూ ప్రతి ఇంతమంది యొక్క ఆశీర్వాదాలు ఆయన గారికి వస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులైన డాక్టర్ సంపత్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పేషెంట్స్కు మరియు ఇక్కడ అటెండర్స్కు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. సంపత్ సార్ గారు ఎల్లవేళల ప్రజాసేవకుడై ప్రజల మధ్యలో వండుకుంటూ ఎవ్వరికి ఇక్కడ ఏ ఆపద ఉన్నా ఏ అవసరం ఉన్నా నేను ఉన్నానని తాండూరు మొత్తానికి భరోసా కలిగించుకుంటూ అలాగే అక్కడ సార్ బాలాజీ నర్సింహంలో పేషెంట్ సేవతో పాటు నిత్యం వాళ్లకు 360 దినాలు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఆయన కూడా మళ్ళీ ఇక్కడ సంపత్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కావున డాక్టర్ సంపత్ సార్ గారు వెళ్ళవేళలా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ నిండు 100 ఏళ్ళు ప్రజల సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా సంపత్ సార్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన సందర్భంగా బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించడం జరిగింది. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జన్మంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ సంపత్ సార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అందరు భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ కలిసి వచ్చి నిర్వహించడం జరుగుతుంది. బీబీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సీనియర్ గారి ఆధారంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని వార్డుల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ ఇలాంటి జన్మదినాలు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ రాజకీయంగా ఇంకెన్నో ఉన్నతమైన పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.